ఢిల్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విందుకి పలు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళు హాజరవడం జరిగింది. అలాగే వైసీపీ నాయకులు కూడా హాజరయ్యారు. కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు హాజరైనా ఎవరూ ఏమి అనలేదు. కానీ పార్టీ అధ్యక్షులు కావచ్చు ఎవరైనా, బట్ వైసీపీ నాయకులు హాజరైనందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇవి ఎంతవరకు వాస్తవం, నిజంగానే వార్నింగ్ ఇచ్చారా, ఏంటి, ఎందుకు ఇచ్చారో ఒకవేళ ఇస్తే, ఏం సరికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే జనరల్లీ ఎవరైనా కానీ పొలిటికల్ పార్టీస్ వైజ్ విందులు ఇచ్చిన, అంటే అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్, డిన్నర్, ఏదైనా కానీ, ఆర్ స్నాక్స్, పార్టీలకు అతీతంగా అందరూ హాజరవుతారు. అలానే ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విందుకి చాలా పార్టీలు వాళ్ళు హాజరవడం జరిగింది. సో అందులో భాగంగానే వైసీపీ వాళ్ళు కూడా హాజరయ్యారు కదా. సో వైసీపీ వాళ్ళు నాయకులు హాజరైనందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఫైర్ అయ్యారు, వార్నింగ్ కూడా ఇచ్చారని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇవి ఎంతవరకు వాస్తవం, అసలు అలా విందుకు హాజరైనందుకు ఎందుకు ఫైర్ అవ్వాల్సి వచ్చింది, అని ఎందుకు కోపం వచ్చింది? అంటే బేసిక్గా ఇక్కడ టీఆర్ఎస్ తీసుకున్నా, అక్కడ వైసీపీ తీసుకున్నా, టీడీపీలో ఒకప్పుడు పనిచేసిన వ్యక్తులు కానీ టీడీపీతో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులు కానీ ఉన్నారు. అంటే ఒకప్పుడు టీడీపీ హయాంలో సెకండ్ లెవెల్ క్యాడర్ ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు కానీ, లేదంటే ముందు టీడీపీ నుంచి తర్వాత ఇటువైపు మొగ్గు చూపి వచ్చిన వాళ్ళు, లేదా జంపు జిల్లా అనుకోవచ్చు ఎవరైనా వాళ్ళు. సో అటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు కూడా మన మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆ పరిచయాలు, తట్టు టీడీపీలో ఉన్నప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా ఉండడం, టీడీపీలో చివరి వరకు ఇంకే పార్టీ కూడా వెళ్లకుండా ఉండిపోయి లాస్ట్లో కాంగ్రెస్కి షిఫ్ట్ అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆ పరిచయాలు అనేది ఉంటాయి. ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొన్న రెండోసారి మళ్ళీ ఢిల్లీ వెళ్ళినప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళినప్పుడు సరదా కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా ఎలా ఉంటుంది, అరే జాబ్ కొట్టారా, ట్రీట్ ఇవ్వరా అన్నట్టుంది. ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు ఎవరెవరైతే ఎంపీగా ఉన్నారో వాటి వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళతో స్పెండ్ చేసి వచ్చారు. మనం ఆ వీడియోస్ కూడా యూట్యూబ్లో చాలా చూసాం. ఇప్పుడు ఆయన ఎవరు ఉత్తరప్రదేశ్ ఎంపీ మంచి ఫ్రెండ్ ఆయన, ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్కి, వాళ్ళ మదర్ ఆశీర్వాదం తీసుకొని ఆ వీడియోస్ కూడా మనం చాలా సందర్భం చూసాం. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున, నా అభివృద్ధిలో భాగమైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న సందర్భంగా ఆయన వెళ్ళి కలిసి మరి కృతజ్ఞతలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ విధంగానే ఒకప్పుడు పనిచేసిన వ్యక్తులు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన ఎంపీలు ఎవరైతే ఆయన చనువుగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకి ఇప్పుడు మనకు అల్లాజయదేవ్ గారు ఇప్పుడు టీడీపీ ఎంపీ కాబట్టి వచ్చారు, ఒకప్పుడు టీడీపీలో ఉన్న సీఎం రమేష్ గారు బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా వచ్చారు, వాళ్ళతో పాటు వైసీపీ ఎంపీలు కూడా వెళ్ళారు. అంటే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఎస్పెషల్లీ గోరంట్ల ఆయన గారి కొంతమంది, ఓకే మస్తాన్ వీళ్ళందరూ, వీళ్ళందరూ వెళ్ళడంతో అందరూ అక్కడ ఏంటంటే ఒక పార్లమెంటేరియన్గా అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేశారు, సరదాగా మాట్లాడడం. నేను ఎంపీ భరత్ కూడా వెళ్ళారని వినిపిస్తుంది, రాజమండ్రి అంటే హీరో ఆయన కూడా. సో సరదాగా వెళ్ళొచ్చు, తప్పే ఉండదు. బట్ కానీ అది వాళ్ళ అధినేతకి తెలిసి ఎందుకు వెళ్ళారు అనే చర్చనీయాంశం అయింది. దానితో ఆయన కొద్దిగా గుర్రుగా ఉన్నారు వెళ్ళడం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కూడా వార్తలు బయటకు వచ్చాయి. అది ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి ఇంతకుముందు చెప్పినట్టుగానే నేను టీడీపీలో బాగా అగ్రెసివ్గా ఉన్న వ్యక్తి, బాగా పనిచేసిన వ్యక్తి కాబట్టి దానికి తోడు ఖచ్చితంగా చంద్రబాబుకి చంద్రబాబు శిష్యుడు, ఆ తర్వాత తెలంగాణ ఎలక్షన్లో చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయకుండా, టీడీపీ పోటీ చేయకుండా లోపాయకరంగా ఆయనకి మద్దతు ఇచ్చారు, రేవంత్ రెడ్డి గెలుపులో ఆయన కూడా ఒక భాగమయ్యారు అనే అంశాలు కూడా మనకు తెర మీద ఎక్కువగా వినిపిస్తున్నాయి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు అయిన తర్వాత కూడా. సో ఇవన్నీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా టీడీపీ ఆ తానులో ముఖ్యే కాబట్టి మనకి వాళ్ళకి మనకి పడదు అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళింటికి మనం ఎందుకు వెళ్ళాం, పడదు అనుకున్నప్పుడు వాళ్ళు తేనేటి విందుకు కానీ, వాళ్ళు ఏర్పాటు చేసిన విందుకు కానీ మీరెందుకు వెళ్ళారు అనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి కొంచెం గురుగా ఉన్నారు. అంటే క్లాస్ పీకలేదు కానీ కొంచెం గురుగా ఉన్నారన్నట్టు మాత్రం వార్తలు వచ్చాయి. మేబీ మిగతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వ్యక్తులతో క్లాస్ పీకించినా పీకించుండొచ్చు మేబీ, బట్ ఆయన మాత్రం ఇలా వెళ్ళడం ఆయనకి నచ్చలేదు, గురుగా ఉన్నారు, వాళ్ళ మీద కొద్దిగా అసహనంతో ఉన్నట్టుగా అయితే వైసీపీ శ్రేణుల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అది వాస్తవమే, అంతే కదా, మనకి పడదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వస్తే అక్కడ నెక్స్ట్ టీడీపీ వస్తుంది, ఒకవేళ కాంగ్రెస్ వస్తే
వైసీపీకి చెందిన వ్యక్తుల తాలూకు ఆస్తులు పాస్తులు అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఎక్కడ ప్రభుత్వానికి ఎక్కడ ముఖ్యమంత్రికి ఏమి ఎదురు తిరగకుండా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి రావంత్ రెడ్డి చంద్రబాబు గారికి ఫేవర్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా గట్టిగా మాట్లాడితే ఇక్కడ ఆస్తులు కానీ వాళ్ళ వ్యవహారాలను ఇక్కడే ఉన్న ఇబ్బంది పడతారు ఉద్దేశంతో ఎవరూ మాట్లాడట్లేదు. ఇలాంటి సందర్భంలో మీరు రావంత్ రెడ్డి గారి విందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? మీరు ఏమైనా జంప్ అవుతారా? ఎలక్షన్స్ ముందు ఇలాంటివి కామన్ కదా, అటుగో అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు జంపు చేయాలని ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎందుకంటే ఎంత కొత్త పార్టీ పెట్టినా ఎంత జయప్రకాష్ గారు లాంటి వాళ్ళు మంచి పార్టీలు పెట్టినా సరే, నిజాయితీగా ఉండే పార్టీలు పెట్టినా లేదా పవన్ కళ్యాణ్ గారు పెట్టినా ఇంకెవరు పెట్టినా కూడా మొదటి ఎన్టీఆర్ గారి హయాం నుంచి కూడా ఆ నాయకులే మళ్ళీ నాయకులుగా వస్తూ ఉంటారు. సహజం అది. అంటే నా ఇప్పుడు నుంచో రాజకీయంగా ఎదిగే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు కష్టపడి రాజకీయంగా అన్నీ సమీకరించుకొని ప్రజలకు చేరువుగా ఉంటూ మమేకమై వచ్చే వ్యక్తులు అన్ని పార్టీల నుంచి ఉంటారు కాబట్టి కొత్తగా నాయకులు పుట్టుకురావాలంటే కొంచెం టైం పడతారు. ఓకే, అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా వైసీపీ నాయకులు మంత్రుల మీద ఇలా ఫైర్ అవ్వడం అనేది చూస్తే అది చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఉన్నారా, ఉండబట్టే ఇలాగా మంత్రుల మీద ఫైర్ అయ్యారు, వార్నింగ్ ఇచ్చారు, ఇలా కలవద్దు వెళ్ళొద్దు నాకు చెప్పకుండా అని అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు అనేటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే అంటున్నాను ఇప్పుడు నాయకులు ఎవరైతే అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు మీకు నాయకులు ఎవరు కూడా ఒక పార్టీకి చెందిన వ్యక్తులు కాదు, వాళ్ళు స్వతహాగా ఒక పార్టీని పట్టుకొని లేదా ఒక ఆ క్షేత్రస్థాయిలో ప్రజలను కార్యకర్త పట్టుకొని ఎదుగుతారు. ఎదిగి వచ్చినప్పుడు వాళ్ళకి తగినంత ప్రాధాన్యత రావడం ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారడం సహజం. అండ్ మోర్ ఓవర్ ఎంప్లాయీస్ అయినా సరే ఇక్కడ సరిగ్గా హైక్స్ శాలరీస్ లేవంటే పక్క వేరే కంపెనీకి వెళ్ళడం సహజం. ఎలాగో వీళ్ళకి కూడా ఒక ఎయిమ్, నేను ఒక మంత్రిగా చేయాలి, ఒక ఎంపీగా చేయాలి అనుకుని వచ్చిన వాళ్ళకి ఆ తగిన ప్రాధాన్యత రానప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రాధాన్యత ఉన్న దీనికి వెళ్తూ ఉంటారు. అందుకనే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే అందుకనే మ్యాక్సిమం పార్టీల్లో ఆల్రెడీ తెలిసిన వ్యక్తులే ఒకప్పుడు వేరే పార్టీ నుంచి నెగ్గిన వాళ్ళే ఉంటుంటారు. అలాగే పరిచయంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీరున్నారు, మీరు నేను కలిసి పనిచేసినప్పుడు రేపు పొద్దున్న మీరు ఇంకో కంపెనీకి వెళ్ళినా అక్కడ కూడా మీరు నాకు ఫ్రెండ్గానే ఉంటారు, అంతే. సో ఆ మిత్రత్వం అనేది పోదు కదా, స్నేహబంధం అనేది అట్లాగే ఉంటుంది. సో అక్కడ నాయకుల్లో కూడా అది ఉంటుంది, ఆ భావంతో పిలిచారు కాబట్టి వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు కూడా నో అన్నారు. బట్ వెళ్ళడం ఇక్కడ ఈయనకి ఎందుకు నచ్చలేదని మేబీ అది ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఓడిపోతాం భయం ఉండడం వల్ల లేదు. ఈ చివరి క్షణంలో మన మీద పార్టీ మీద కానీ మన మీద విధేయత లేనప్పుడు ఎక్కడ జంప్ జలాన్ని అయిపోతారో, మెయిన్ మెయిన్ క్యాండిడేట్లు అడుకున్న వాళ్ళు ఎక్కడ మన చెప్పు చేతిలో ఉండకుండా చేయి జారిపోతారని భయం కూడా ఉంటుంది. భయం ఉన్నప్పుడే ఇట్లాంటివన్నీ తెర మీదకి వస్తాయి. మేబీ వచ్చిన ఆశ్చర్యపోవడం, ఎందుకంటే వ్యతిరేకత అయితే పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి. అవును, అయినా ఎవరు ఎవరిని ఆపలేరు ఎక్కడైనా కానీ. అండ్ రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం ఉండదు, శాశ్వత శత్రుత్వం కూడా ఉండదు. సో ఆ విషయం మర్చిపోయి ఇలాగా ఈయన జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లలు కాదు కదా, వార్నింగ్ ఇవ్వడం, వార్నింగ్ అక్కడ దాకా అంటే అది ఆయన ఆలోచించాలి ఒకసారి ఆ స్టేజ్లో. ఎక్కడైనా కానీ మిత్రత్వం శత్రుత్వం ఉండదు కాబట్టి రాజకీయాల్లో, అది మర్చిపోయి ఎందుకు ప్రవర్తించారు అనేది మేబీ ఓటమి భయంతో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఏంటి కూడా క్లారిటీ ఉండదు. సో ఎందుకేంటనేది ఓకే విల్సి. నిజంగానే ఓటమి భయంతో ఇంకెన్ని చేస్తారు రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి.